హలో ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సో చాలా మందికి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వంటింటి చిట్కాలు ఇలాంటి చాలా టిప్స్ తెలుస్తూ ఉంటాయి అండ్ ఆ టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా అవి మీ వరకే పరిమితం కాకుండా అండ్ నా వరకే పరిమితం కాకుండా కొంతమందికి షేర్ చేద్దాము సో ఆ ఉద్దేశంతో నేను మీ అందరినీ అడుగుతున్నాను సో మీకు తెలిసిన టిప్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా చిట్కాలు కానివ్వండి మీరు యూజ్ చేస్తూ అవి మీకు వర్క్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కామెంట్ని నేను ప్రతిరోజు వీడియోలో డిస్ప్లే చేసి ఒక నలుగురికి అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేలాగా మనం షేర్ చేద్దాం సో ఈ థాట్ ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీరు చిట్కాని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంత బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే చిన్న గంట సింబల్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు లేకపోతే ఛానల్లో వీడియోస్ ఆపేశారా ఏంటి ఏమైంది అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కింద కామెంట్ సెక్షన్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి సో వాటికి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ కేర్కి సంబంధించిన కొన్ని టిప్స్ కానివ్వండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి మీకు చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే సో ఆల్మోస్ట్ ఒక 30 days అయిపోతుంది నేను వీడియో అప్లోడ్ చేసి సో అందుకే మళ్ళీ వీడియోస్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి రెగ్యులారిటీ మిస్ అవ్వకూడదు అని చెప్పి వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేది చెప్తాను సో నేను మా ఊరు వెళ్ళాను ఆల్మోస్ట్ ఒక 15 days అక్కడ ఉండిపోయాను సో అక్కడ ఉండడం వల్ల నాకు సిగ్నల్స్ కానివ్వండి లేకపోతే సిగ్నల్స్ తక్కువ ఉంటాయి బాగా అండ్ నెట్ అయితే ఉండదు అక్కడ వైఫై ఉండదు కాబట్టి వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది సో ఇప్పుడు మీకు జియో కూడా తెలుసు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది సో సిగ్నల్ అనేది సరిగ్గా ఉండట్లేదు సో అందుకే వీడియోస్ అయితే రావట్లేదు అనమాట సో నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాను కాబట్టి రెగ్యులారిటీ అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే వ్యూ కౌంట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది ఆల్మోస్ట్ నాదే కాదు చాలా 15 లక్షలు 20 లక్షలు ఉన్న సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కూడా 1K 2K వ్యూస్ వస్తున్నాయి మరి ఏంటి అనేది నాకు తెలీదు సో అది యూట్యూబ్ ఎందుకు ఇట్లా చేస్తుంది లేకపోతే సజెషన్స్లోకి పంపించట్లేదా అనేది కూడా నాకు ఇంకా అసలు ఏమీ అనేది తెలియట్లేదు అన్నమాట సో మనం పెట్టిన 2 days అయినా కూడా రీచ్ అవ్వట్లేదు జనాల్లోకి మరి ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది యూట్యూబ్కే తెలియాలి మనకు కాదు సో మనమైతే వీడియోస్ అనేటివి రెగ్యులారిటీ మిస్ అవ్వకూడదు సో నాకు కొన్ని డేస్ చాలా బోర్ కొట్టేసింది ఏంటి మనం ఇంతలా పెట్టినా అసలు వ్యూ అనేది రావట్లేదు అసలు నేను పోనీ వ్యూ అనేది ఎందుకు రావట్లేదు అనేది మేము అనలిటికల్స్ చెక్ చేసుకుంటే మాకు తెలుస్తుంది సో ఏంటి అంటే అసలు ఎంతమందికి రీచ్ అయింది లేకపోతే అసలు ఎంతమంది చూసారు ఎన్ని లైక్స్ వచ్చేవన్నీ మాకు తెలుస్తాయి కాబట్టి రీచ్ అవ్వడమే చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది ఒకవేళ నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదా లేకపోతే యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదా అనేది మాకు తెలీదు సో అయినా కానివ్వండి ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము సో నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 days అయిపోయింది నేను హెయిర్కి ఆయిల్ పెట్టలేదు అండ్ హెడ్ బాత్ చేయలేదన్నమాట హెయిర్ వాష్ కూడా చేయలేదు సో ఫస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకూడదు సో ఫస్ట్ ప్రాబ్లం అయితే హెడ్ బాత్ సో హెడ్ బాత్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 days పైన అయిపోయింది సో హెడ్ బాత్ చెయ్యకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సో ఇప్పుడు సమ్మర్ అండ్ నేను సమ్మర్లో వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను సో సమ్మర్లో ఏంటి అంటే మనకి స్వెట్ పట్టేస్తూ ఉంటుంది కదా సో ఆ స్వెట్ అనేది మనకి హెయిర్ లోపలికి వెళ్ళి స్కాల్ఫ్ని కూడా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ స్వెట్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది స్కాల్ఫ్లో మన హెయిర్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా స్వెట్ అనేది పట్టేస్తూ ఉంటుంది సో అలా స్వెట్ పట్టడం వల్ల ఫస్ట్ వచ్చేది హెయిర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా రావచ్చు సో నాకు చిన్నతనంలో ఎప్పుడో వచ్చింది మళ్ళీ రాలేదు అండ్ హెయిర్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ లేదు అంటే హెయిర్ ఇన్ఫెక్షన్స్ కాదు స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ అనమాట స్కాల్ఫ్స్ మీద ఒక చిన్న చిన్న పింపుల్స్ లాగా ఫామ్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఎక్కువ ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకొకటి డాండ్రఫ్ బాగా పట్టేస్తుంది సో ఇది స్వెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మన హెయిర్కి ఎక్కువ స్వెట్ అనేది రాకుండా చూసుకోవాలి అంటే సో ఖచ్చితంగా మీరు హెడ్ బాత్ చేస్తూ ఉండాలి. సో సమ్మర్లో వీక్లీ ఒక 2 times మనం హెడ్ బాత్ చేయడం వల్ల స్వెట్ అనేది రాదు. అండ్ వచ్చినా కూడా మనము ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్వెట్ అనేది ఉండకుండా చక్కగా స్కాల్ఫ్ అనేది నీట్గా ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఒక 3 weeks కానీ లేకపోతే 2 weeks కానీ హెడ్ బాత్ చేయకపోతే మన స్కాల్ఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా తెలుసు ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. లేకపోతే మనము ఇలా హ్యాండ్స్ ఫింగర్స్ పెట్టినా కూడా మీకు చాలా ఇరిటేటింగ్ అంటే ఏదోలా అనిపిస్తుంది, ఇచ్చింగ్ వచ్చినట్టు లేకపోతే అలా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఖచ్చితంగా చెప్తున్నాను, స్వెట్ అనేది స్కాల్ఫ్కి పడితే మీరు స్కాల్ఫ్ అనేది ఇన్ఫెక్షన్స్ రావటం, డాండ్రఫ్ రావడం లేదా ఇచ్చింగ్ రావడం సో ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇమీడియట్లీ మీరు హెడ్ బాత్ చేస్తూ ఉంటే మీకు అవన్నీ క్యూర్ అవుతాయి అన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి నేను ఆయిల్ అనేది పెట్టలేదు. ఒక 30 days నుంచి కూడా నేను ఆయిల్ అనేది అస్సలు రాయలేదు. సో ఆయిల్ రాయకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే నా హెయిర్ చాలా 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 రఫ్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు చాలా రఫ్గా ఉంది. సో సెకండ్ వన్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్. సో ఇలా రఫ్ అవ్వడం వల్ల ఏంటి అంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కింద ఎక్కువ చిట్లిపోతూ ఉంటుంది హెయిర్. మనకు ఎప్పుడైతే హెయిర్ మాయిస్ట్గా ఉంటుందో ఇలా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఆయిల్ అనేది పెడుతూ ఉంటే స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. హెయిర్ అనేది మాయిస్ట్గా ఉండి సాఫ్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆయిల్ పెట్టడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే మీరు ఆయిల్ అనేది పెట్టడం మానేస్తారో అప్పుడు గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఆయిల్ పెట్టడం వల్ల మన స్కాల్ఫ్కి కానివ్వండి లేకపోతే కొంచెం మన జుట్టుకి కానివ్వండి దేనికైనా యూజ్ ఉంటుంది. సో ఆయిల్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టాలి. వీక్లీ 2 times పెట్టినా కూడా సమ్మర్లో ఖచ్చితంగా 2 days కంటే ఎక్కువ ఉంచొద్దు ఆయిల్ పెట్టి. సో ఇది థర్డ్ వన్. ఎక్కువ మనము ఫుడ్ ఇస్తూ ఉండాలి హెయిర్కి. నేనైతే ఇవ్వను అనుకోండి, బట్ ఇస్తూ ఉండాలి. ఏదైనా ఎగ్ వైట్ కానివ్వండి లేకపోతే మెంతులు కర్డ్ పేస్ట్ కానివ్వండి లేకపోతే నిమ్మకాయ పెట్టడం వల్ల మనకి డాండ్రఫ్ పోతూ ఉంటుంది. కొంతమందికి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. సో అది కూడా మీరు చూసుకోవాలి. సో ఇలాంటి ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల హెయిర్ అనేది ఎప్పుడు కూడా మనకి స్మూత్నెస్ కానివ్వండి లేకపోతే హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రాకుండా ఉంటాయి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో మీరు హెయిర్ ఫుడ్ ఏం పెట్టాలి అనుకుంటున్నారు, హెయిర్ ఫుడ్ ఏం పెట్టాలి మాకు తెలియదు కదా లేకపోతే వాట్ ఎవర్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మీ బ్రెయిన్లో. సో మీరు ఈజీగా హోమ్ మేడ్ రెమెడీస్ యూజ్ చేయండి. సో హోమ్లో ఉండే రెమెడీస్ని బట్టి ఏం లేదు, పెరుగు మెంతులు కలిపి ఓవర్ నైట్ నానబెట్టేసేయండి. సో ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వాటిని మిక్సీలో పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకొని రాసుకోవచ్చు. సో దానివల్ల మనకి హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, డాండ్రఫ్ రాదు. సో ఇది. సో లేదు అంటే ఎగ్ వైట్ కూడా ఇవ్వచ్చు. సో ఎగ్ వైట్ మనము ఎల్లో ఉంటుంది కదా అది తీసేసి ఎగ్ వైట్ కూడా పెట్టవచ్చు. లేదు అంటే హెన్నా పెట్టుకోవచ్చు. సో హెన్నా అంటే కలరింగ్ కోసమే కాదండి. సో హెన్నా పెట్టడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ కండిషన్ బాగుంటుంది మెయిన్. సో హెయిర్ అనేది రఫ్గా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. సో మనం ముట్టుకున్న కొంచెం స్మూత్గా అనిపిస్తుంది. సో హెన్నా అనేది చాలామంది ఏమనుకుంటారంటే హెన్నా పెట్టడం వల్ల వైట్ హెయిర్ ఉన్న వాళ్ళే హెన్నా పెట్టుకుంటారేమో అనుకుంటారు. కాదు, హెన్నా బ్లాక్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా హెన్నా పెట్టుకోవచ్చు. సో హెన్నా అనేది మీ జుట్టుని నల్లగా చేయడం అట్లా ఇట్లా ఏమి ఉండదు. సో హెన్నా అనేది మీకు లైట్ కలరింగ్ షేడ్ ఇస్తుంది, బట్ హెయిర్కి చాలా మంచి ఫుడ్ లాగా అన్నమాట. సో ఇది. ఇంకా హెయిర్కి ఆయిల్స్ కూడా ఎప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. సో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. హెయిర్ ఆయిల్ అనేది మినిమం 2 daysకి ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేస్తూ మీరు కావాలి అంటే ఒక 2 hours కానీ 4 hours కానీ ఉంచుకొని మళ్ళీ హెడ్ బాత్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మెయిన్ నేను ఇప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని క్యూర్ చేయాలి అంటే సో నేను ఖచ్చితంగా మళ్ళీ హెయిర్కి సంబంధించిన కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో నేనైతే గుంటగలగ రాకు మా ఇంట్లోనే చిన్న చెట్టు అనేది నాటాము, అది వచ్చింది. సో మళ్ళీ దాన్ని ఆయిల్ చేయాలి, సో ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. కానీ నేను చేసేది చాలా తక్కువ, నేను నా హెయిర్కి తీసుకునే కేర్ అనేది చాలా 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 తక్కువ. సో ఆ తక్కువ ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది నేను ముందు కొన్ని కొన్ని వీడియోస్ అనేటివి పెడతాను, సో చూడండి. సో మీకేమైనా యూజ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అండ్ మీ ఇంట్లో ఉండే రెమెడీస్నే నేను యూజ్ చేస్తాను, అందరి ఇంట్లో దొరికే రెమెడీస్నే. సో ఎట్లాంటి ప్రోడక్ట్స్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ ఆయిల్స్ కానివ్వండి, ఏమీ మనము బయట నుంచి కొనుక్కొని తెచ్చుకునేవి కాకుండా ఇంట్లో ఏవైతే దొరుకుతాయో సో అలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మనం హెయిర్ కేర్ అనేది చేసుకోవచ్చు. సో చాలామంది ఇంకొకటి చేసే తప్పు ఏంటి అంటే గోరింటాకు. సో గోరింటాకు పేస్ట్ చేసేసుకుని పెట్టేసుకుంటూ ఉంటారు కదా, ఫస్ట్లో బాగానే ఉంటుంది, సో సెకండ్లో కూడా తర్వాత కూడా బాగానే ఉంటుంది. కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత అది చాలా రెడ్డిష్ షేడ్ వచ్చేసి హెయిర్ ఎంత రఫ్ అయిపోతుందంటే, అంటే నేను చెప్పేది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. డైరెక్ట్ గోరింటాకు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. సో హెన్నా దొరుకుతుంది, హెన్నా పౌడర్, సో అట్లాంటివి ఓవర్ నైట్ నానబెట్టుకొని మీరు పేస్ట్ అనేది అప్లై చేయండి. డైరెక్ట్ గోరింటాకు మీరు మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవద్దు, సో దానివల్ల హెయిర్ అనేది చాలా రెడ్డిష్ వచ్చేసి చాలా రఫ్ అయిపోతుంది. అది కొన్ని మంత్స్ తర్వాత మీకు తెలుస్తుంది, వెంటనే మీకు తెలీదు. సో ఇట్లాంటి హెయిర్ కేర్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి హెయిర్ అంటే ఇష్టం, లాంగ్ హెయిర్, అందులోని లాంగ్ హెయిర్ కావాలి కావాలి అనుకుంటాం, కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు అయితే అస్సలు చేయొద్దు. సో ఖచ్చితంగా మీ అందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. నేను ముందు నా హెయిర్ కేర్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇంకొకటి, నేను ఇందులో కొన్ని తప్పులు చెప్పినా, లేకపోతే మీకేమైనా అర్థం కాకపోయినా, లేకపోతే మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి, లేకపోతే టిప్స్ చెప్పాలి అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసినవి మీకు తెలియకపోవచ్చు, మీకు తెలిసినవి నాకు తెలియకపోవచ్చు. సో నేను చేసే మిస్టేక్స్ చెప్పాను, అండ్ నేను యూజ్ చేసే కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మీరు ఏదైతే యూజ్ చేస్తారో అండ్ మీరు ఏమైనా నాకు టిప్స్ చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్ చేసిన వాళ్ళవి నేను నెక్స్ట్ వీడియోలో చదువుతాను అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో చాలామందికి రీచ్ అవ్వడానికి యూజ్ ఉంటుంది, చాలామంది యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే మీకు తెలిసినవి అందరికీ తెలియకపోవచ్చు, నా ద్వారా మీరు నాకు చెప్పే టిప్స్ నేను అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు ఏమైనా కొన్ని టిప్స్ తెలిసి ఉంటాయి కాబట్టి హెయిర్ కేర్కి సంబంధించి వాటిని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో అయితే ఇది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ సూన్, హ్యావ్ ఎ నైస్ డే.